తిలక్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలు, అలాగే కేటీఆర్ ఏపీలోని ప్రతిపక్ష నాయకుడైన జగన్ ని కలవడం, ఆ తర్వాత హైదరాబాద్ లో ఆస్తులున్న నేతలు ఒక్కొక్కరుగా బయటికి రావడం, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఇది బెదిరింపు రాజకీయాలే, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రజలు అంటున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు నిజంగా బెదిరిస్తే అది మంచిది కాదంటే సందేహం లేదండి, దాంట్లో రెండో అభిప్రాయం కూడా లేదు. నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నానండి, బెదిరింపులకు గురయ్యారని ఆ ఇద్దరు అభ్యర్థులు చెప్పినా, పార్టీ అధ్యక్షుడు చెప్పినా దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు కూడా, ఉదాహరణ సుజయకృష్ణ రంగారావుకి వ్యాపారాలు ఉన్నాయని, గొట్టిపాటి రవికుమార్ గారికి మైన్స్ ఉన్నాయని, లేదా ఇంకొక రాయలసీమలో మీసాల చెరువు అనేది ఒకటి వివాదం ఉందని వాళ్ళని బెదిరించి తెలుగుదేశంలో చేర్చుకున్నారన్నారు. కానీ వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అందువల్ల ఈ పరిగణలోకి తీసుకోవక్కర్లా. ఇప్పుడు కూడా అంతే, కేసీఆర్ బెదిరించారు, లేదా కేసీఆర్ మనుషులు బెదిరించారు, ఆ బెదిరించింది ఎవరు? బాధ్యత గలవాళ్ళ, దాన్ని పోయేవాళ్ళ. అందువల్ల స్పష్టంగా అది అభ్యర్థులు చెప్పాలి, లేకపోతే పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అప్పుడు మనం పరిగణలోకి తీసుకుని దాన్ని సీరియస్గా చర్చ చేయవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మాయనకొచ్చే విధానాలను ప్రాతిపదికగా తీసుకుని మనం ఎన్నికల ప్రచారం చేయాలి తప్ప, ఇటువంటి విషయాలకి వెళ్తే పార్టీ బలహీనంగా ఉందనే అభిప్రాయం బయటకు వస్తుంది, అది రానివ్వకూడదు. పార్టీ బేలతనం బయట పడకూడదు, బేలతనంతో ఉందనేది బయటకు రాకూడదు. అది చాలా క్లియర్గా ఫైట్ చేయాలి తప్ప, ఇప్పుడు బెదిరిస్తే నిజంగా ఖండించాలి, దాంట్లో ఏమి మొహాటం లేదు, సందేహం లేదు. అంటే పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు బెదిరించినంత మాత్రాన వీళ్ళు బెదిరిపోతారని మనం అనుకోవచ్చు అంటారా? అదే నేను ఇది, ఇప్పుడు వాళ్ళే అమాయకులు కాదు, చిన్న మనుషులు కాదు, బెదిరింపులకి లొంగేవాళ్ళు కాదు. వాళ్ళ స్థాయి, శక్తి, సామర్థ్యాలు అందరికి తెలిసినాయే. అటువంటి వాళ్ళు ఎవరో బెదిరిస్తే బెదిరిపోయారని ఎందుకు అనుకోవాలి? కానీ టికెట్ ఇచ్చిన తర్వాత చాలా స్పష్టంగా బయటికి రావాలి వాళ్ళు. కానీ టికెట్లు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు బయటకు రావాల్సిన పరిస్థితి? కారణం వాళ్ళు చెప్పాలి. అంటే యాజ్ ఏ అనలిస్ట్ గా మీరేమనుకుంటున్నారు? కారణం వాళ్ళు చెప్పాలి సార్. ఇప్పుడు హైదరాబాద్ లో ఆస్తులు నేను అనుకోవడం కాదు సార్, అంటే హైదరాబాద్ ఆస్తులు టికెట్ల కోసం చూసాం. కానీ టికెట్లు ఇచ్చిన తర్వాత, ప్రచారం చేసుకోమని చెప్పిన తర్వాత కూడా ప్రచారం చేసి మధ్యలో చేరిపోయిన నాయకులు కూడా ఇప్పుడు కనిపిస్తున్నారు. సో దీని అంతటిని ఏ విధంగా చూస్తారు మీరు? అదే నేను ఇప్పుడు దీన్ని ఎక్కడ పరిగణలోకి తీసుకోవాలంటే, పార్టీ నాయకత్వం పట్ల కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఈ బెదిరింపులకు లొంగరు. ఆ బెదిరింపులకు లొంగారంటే ఎక్కడో వారు బలహీనత ఉంది. దానికి ఇప్పుడు మన ఏబిఎన్లో ఇప్పుడు వేస్తున్న స్కోలింగ్ ప్రకారమే భిన్న సంకేతాలు పంపిస్తున్నారంటున్నారు. భిన్న సంకేతాలు అంటే ఇప్పుడు ఒకటి బెదిరింపులు అనేది ఒకటి ఒక కారణం, రెండో కారణాలు ఏంటి, మూడో కారణం ఏమిటి? అవి బయటికి రావాలి కదా. భిన్న సంకేతాలు పంపించే వాళ్ళ మాటలు ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి? అదొక్కటే కేవలం బెదిరించారు, నేను అందుకే దూరంగా ఉన్నాయని చెబుతుంటే అది ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి? అందువల్ల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు అనేది ఆలోచించుకోవాలి మనం. అయితే ఇక్కడున్న ఆస్తులున్న వాళ్ళకి నోటీసులు కూడా పంపిస్తున్నారు అనేది ఒక వాదన వినిపిస్తోంది. రైట్, నోటీసులు ఉంటాయండి. నోటీసులు లేకుండా ఎలా ఉంటాయి? వ్యాపారాలు చేసే వాళ్ళకి నోటీసులు వస్తాయి, ఎన్నికల సమయంలోనే ఎందుకు నోటీసులు, ఎన్నికల టైంలో ఇవ్వకూడదని ఉందా? దీని మీద కొన్ని అనుమానాలు రావచ్చు. ఎన్నికల టైం అయితే ఇవ్వకూడదా? ఇవ్వకూడదని కాదు, కానీ ఇప్పుడే ఎందుకు అనుమానాలు ఎన్నైనా రావచ్చు అండి, వ్యాపారాలు చేసేటప్పుడు. ఏ ఇప్పుడే ఎందుకు ఇవ్వకూడదు? ఎన్నికల సమయంలో ఇవ్వకూడదు? వ్యాపారం చేసేవాడు ఎన్నికల సమయంలో తప్పు చేయొచ్చా? అందువల్ల అది కాదండి. నేననేది హైదరాబాదు మల్టీప్లెక్స్ ఉందండి, నోటీసులు ఇచ్చారు మహేష్కి, నోటీసులు ఇచ్చారు సినిమా హీరోకి, నోటీసులు ఇవ్వలేదా ఎలక్షన్ టైంలో? ఆయన బంధువులు రాజకీయాల్లో లేరా? ఆయన బెదిరించినంత మాత్రాన గల్లా జయదేవ్ పార్టీ మారారా, లేకపోతే సైలెంట్ అయిపోయారా? అందువల్ల అది కాదు నేననేది, విధానాల ప్రాతిపదికగా పోరాడాలి తప్ప, వీళ్ళు అభ్యర్థులు భిన్న వాదనలు చెప్పినప్పుడు ఒక వాదననే మనం పరిగణలో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఓకే, అట్లా జనసేన నుంచి కూడా విశాఖ లోక్సభకి అభ్యర్థిగా ఖరారు చేసిన గేదెల శ్రీనివాస్ ఆ తర్వాత కూడా పార్టీ మారిపోయారు, వైసీపీలో చేరారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు?
అవునండి. అక్కడ కమిట్మెంట్ తక్కువ అండి. ఇప్పుడు ఎవరెవరికో ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ ప్రాతిపదిక ఏమిటి, ఇంతవరకు బయటికి లేదు. అసలు అభ్యర్థుల్ని ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేస్తున్నారు? ఇప్పుడు ఆ పార్టీలో వాతావరణం వేరు, ఇక్కడ ఈ రెండు పార్టీల్లో వాతావరణం వేరు. అందువలన దాని గురించి చర్చించాలంటే అసలు ఆ పార్టీలో ప్రాతిపదిక ఏమిటి, అప్లికేషన్లు ఎవరు పెట్టారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఏ బేసిస్ మీద టికెట్లు ఇస్తున్నారు, ఇవన్నీ చెప్పిన వాళ్ళు లేరు అక్కడ. అంటే ఓవరాల్గా మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇన్నేళ్ళుగా మీరు రాజకీయాలు చూసే ఉంటుంటారు, కానీ అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకు ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు స్పష్టంగా మీకేమనిపిస్తుంది? నేను ఒకటే చెప్తానండి, ఇవాళ ఉన్న రాజకీయాలు, ఒకప్పుడు పంచాయతీ సమితులు ఉండేవి, ఆ సమితుల ఎన్నికలప్పుడు సర్పంచులను కిడ్నాప్ చేసేవాళ్ళు లేకపోతే బెదిరించేవాళ్ళు ఇదే తరహాలో ఓటు అనుకూలంగా వేయించుకోవటం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు రాజకీయాల్లో ఇది జరుగుతుంది అది జరగదని చెప్పడానికి లేదండి. అది ఆ విలువలు ఎప్పుడో పోయినాయి. డబ్బు, బెదిరింపులు, రౌడీ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, నిన్న సరే నిజాలు తెలుసుకోవాలి మనం, కానీ ఒక వార్త బయటకు వచ్చింది, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒకడు రౌడీజం చేసేనా గెలవాలి అన్నారని ఒక వార్త వచ్చింది. ఎంతవరకు నమ్మాలి మనం? ఎంతవరకు నమ్మాలి? అట్లా నేనండి, ఇది కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి, అది కాదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇది జరుగుతుంది అది జరగదు అని నేను చెప్పట్లేదు. అది అలా జరగదు అని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. అన్ని రకాల ఎత్తుగడలు, బెదిరింపులు, అసలు ప్రజాస్వామ్యం అనేది పైకి చెప్పుకోవటాకే తప్ప అది ఆచరణలో లేదనేది స్పష్టంగా నాకున్న అభిప్రాయం. సరే, కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇంట్లో అద్దుకుంటున్న వాళ్ళు కూడా మా పార్టీకి ఓటేయకపోతే మీరు వెంటనే ఖాళీ చేయాలి అన్నట్టుగా ఖాళీ చేయించిన దాఖలాలు కూడా మనం ఈరోజు పేపర్లో చూస్తున్నాం. సో దీన్ని మీరే విధంగా చూస్తున్నారు? నేను కాదంటలేదు. ఇప్పుడు నేను అనేది అదే, ఇవి మనం విధానాల ప్రాతిపదికకి వెళ్ళాలి తప్ప, కొద్ది రోజుల క్రితం పెనమలూరు వైసీపీ అభ్యర్థికి పార్థసారథి గారు కూడా ఇదే రకమైన ఆరోపణ చేశాడు. నాన్ కమ్మర్స్కి ఇళ్ళు ఇవ్వట్లేదు అద్దెకి, ముస్లింలకి ఇళ్ళు ఇవ్వబడని బోర్డులు పెట్టారు అని చెప్పారు ఆయన. ఇవన్నీ కూడా సైడ్ ట్రాక్ వెళ్తున్నాయి తప్ప విధానాలు ప్రాతిపదికగా వెళ్ళలేదని నేను అంటున్నాను. అంటే ఎటువంటి విధానాలతో ముందుకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? పార్టీ విధానాలు, ప్రజలకు ఏం మేలు చేస్తాం, మేము ఏం చేశాం, రేపు ఏం చేస్తాం, మమ్మల్ని నమ్మండి, మా మీద నమ్మకం ఏమిటి, ఇదిగో ఈ రకమైన నమ్మకం మేము క్రియేట్ చేసాం, మా విశ్వసనీయత ఇది అనేది చెప్పుకోవాలి తప్ప, ఇప్పుడు మంచో చెడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అనేది మాత్రం తప్పది. ప్రతి ముఖ్యమంత్రి కూడా రైట్ ఫ్రమ్ బిగినింగ్ ప్రతి ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉంటుంది. చెన్నారెడ్డి గారు గ్రామాలకు బస్సులు వేశారు, అట్లా ఒక విజన్ ఉంటుంది. వెంకటరావు గారు కొన్ని నాగర్ సార్ కాలువలు, అట్లా ప్రతి ముఖ్యమంత్రి ఏదో ఒకటి చేశారు. అన్నీ చేయాలంటే ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క విజన్ ఉంటుంది, ఆ ప్రకారం వెడుతూ ఉంటారు. అవి చెప్పుకుని మనం ఇదిగో ఈ రకంగా చేస్తున్నాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రకంగా చెప్పాలి, అంతేగాని మిగతా విషయాల్లోకి వెళ్ళకూడదు. రైట్. ఇప్పుడు తాజాగా ఇంకొక వార్త వినిపిస్తుంది, ఎన్నికల ముందు అనేక సర్వే సంస్థలు తమ సొంత సర్వేల్ని జనం మీదకి వదులుతున్నాయి. సో నిన్నే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఒక సర్వే రిలీజ్ చేసింది. సో ఎన్నికల ముందు హల్చల్ చేస్తున్న ఈ సర్వేలకు సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాక ఈ సర్వే వెల్లడించొచ్చా లేదా అనేది నాకున్న డౌట్. కానీ ఇచ్చారు, సరే ఎన్నికల సంఘం మాట్లాడదు, సరే సర్వేలు 100 వస్తాయండి, అది కాదు. నేననేది ప్రజల్లో ఉంటే, ఇప్పుడు పత్రికల్లో వార్తలు వచ్చినంత మాత్రాన, టీవీల్లో చూపించినంత మాత్రాన ఓట్లు పడతాయని ఎవరైనా అనుకుంటే అది భ్రమ మాత్రమే. కాబట్టి ప్రజల్లో ఎంత ఉంది, వాళ్ళు ఎంతవరకు మనకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళని ఇంకా ఎక్కువగా మన మద్దతు తెచ్చుకోవాలి అనేది ఆలోచించాలి తప్ప ఈ సర్వేలు ఇవన్నీ పట్టించుకుంటే అసలు పనిచేయలేవండి. అంటే మీరు చెప్తున్నట్టుగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో ప్రకటించిన విధంగా అన్ని చేయట్లేదు కదా, జనంలోకి మాత్రం నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. తర్వాత చాలా పార్టీలు ఆ మేనిఫెస్టోలో ఉన్న వాటికి తర్వాత అమలు చేస్తున్న వాటికి సంబంధం లేకుండా ఉంటున్నాయి. మరి దీనికి సంబంధించి మీరే అంటారు? అది 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 ప్రజలు నిర్ణయించుకోవాలి. మేనిఫెస్టోలు నమ్మాలా, పార్టీలు నమ్మాలా, అమలు చేయనప్పుడు మనం ఏం చేయాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈవేళ ప్రజల్లో పూర్తిగా మేనిఫెస్టో మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా నేను అంటలేదు. చాలామంది ఇప్పుడు ఓటుకు డబ్బు ఇస్తున్నారని పార్టీలను తప్పు పడుతున్నాం. మాకు డబ్బు ఇవ్వలేదని అభ్యర్థులను అడిగిన వాళ్ళు ఉన్నారు,
నేను చూశాను అది. అందువల్ల ప్రజల్లో కూడా తప్పు ఉంది, దాన్ని వదిలేసి మనం ప్రజలు కూడా పూర్తిగా అంత నీతిమంతులు శ్రద్ధవంతులు వాళ్ళు చేసే అన్ని కరెక్ట్ అని నేను అన్నాం. కానీ మనం డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి మనం విధానాల ప్రతిపదికగా వెళ్ళాలి. మనం ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో నిజాలు చెప్పాలి. మేము అన్ని అమలు చేసాం లేదా ఈ అమలు చేయలే, మనం పెట్టినవి కూడా ఇది అమలు చేయలేకపోయాం, ఈ కారణాల వల్ల అమలు చేయలేకపోయాం, ఈ ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం, నెక్స్ట్ టైం చేస్తాం అలా చెప్పండి, తప్పేం లేదు. అందువలన 2014లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు లేవు? అందువలన అధికారంలో ఉన్నవాళ్ళు అమలు చేయలేకపోతారు, అధికారంలో లేని వాళ్ళు 2014లో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? అందులో ఆ తేడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే విధానాల పరంగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి. అంతేగాని ఈ వ్యవహారాలు, ఈ బెదిరింపులు, లేకపోతే డబ్బులు ఇవన్నీ కూడా జరుగుతాయి. జరగకుండా కలుషితమైన వాతావరణంలో అన్ని రకాలుగా జరుగుతాయి. వాటిని ప్రాతిపదికగా మనం ఏవి కూడా రాజకీయాలు నడుస్తాయని అనుకోవటం కూడా పొరపాటు అవుతుంది. రైట్. పార్టీ అభ్యర్థుల్ని ఒక నియోజకవర్గం వారు పూర్తిగా నమ్మి వాళ్ళకు ఓట్లు వేసిన తర్వాత మరొక పార్టీలో చేరిపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అదేనండి, చట్టాలు సరిగ్గా ఉన్నా లేకున్నా చట్టాలు ఉంటే అమలు జరగవు. ఇది వీటన్నిటికీ ఒకటేనండి నీతి. ఆ నీతి అనేది రాజకీయ పార్టీలో ఎంతవరకు ఉందనేది మనం చూసుకోవాలి. ప్రస్తుత రాజకీయాల్లో అది మాగంటి అక్కినేడు గారని మచిలీపట్నం లోక్సభ సభ్యుడిగా ఉండేవాడు. ప్రస్తుత రాజకీయాల్లో మనం ఆ నీతిని ఆశించలేము. ఎంతవరకు నేనే చెప్తున్నాను, మాగంటి అంకినేడు గారిని ఆశించలేము. కానీ నేను అదే ఉదాహరణ చెబుతున్నాను మీకు. మాగంటి అంకినేడు గారిని మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో చాలాసార్లు గెలిచారు. ఆయన ప్రతిసారి కూడా నేను రాలేదు నాలుగేళ్ళు, మీకు నేను మీరు నాకు ఓటేసి ఇందిరమ్మని చూసి నేను ఇందిరాగాంధీతో ఉన్నానా లేదా? నేను ఎక్కడికి పక్క వెళ్ళలేదు కదా. మీరు నాకు ఇచ్చిన ఓటు, ఎంపీగా నాకు ఇచ్చిన ఓటు నేను ఇందిరమ్మకి వేసానా వేరే వాళ్ళకి వేసానా అని ప్రశ్నించేవాడు ఆయన. ఆ నీతి ఉండాలి కదా అంటున్నా. ఆ నీతి ఉన్నప్పుడు రాజకీయాల్లో ఈ చట్టాలు అక్కర్లేదు. అంటే జనంలో ఎటువంటి మార్పు మీరు కోరుకుంటున్నారు? అంటే జనం కూడా ఇక్కడ చూస్తున్నాం, మీరే అంటున్నారు జనం కూడా డబ్బులు ఇచ్చి ఓట్లేసే పరిస్థితి ఉంది, ఇది మారినంత కాలం ఇలాగే ఉంటుంది, రాజకీయాలు కూడా అలాగే ఉంటాయి, రాజకీయాల్లో ఎవరు కూడా శుద్ధులు లేరు, ఎవరు మంచివాళ్ళు లేరు, అందులోంచి కూడా ఎవరైతే తక్కువ తప్పులు చేస్తున్నారో వాళ్ళని ఎన్నుకోవాలనే పరిస్థితి ఇప్పుడు మనం చూడాల్సిన దుస్థితి కనిపిస్తోంది. అవునండి. సో మీరు ఎటువంటి మార్పు కావాలని కోరుకుంటున్నారు? కొన్నాళ్ళ పాటు ఇలా కొనసాగాల్సింది. మార్పు అనేది రాత్రి రాదండి, ఎదురు దెబ్బ తగలాలి. ఆ ఎదురు దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అప్పుడే ప్రజల్లో మార్పు వస్తుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీని తిడతారు, వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు. ఇందాక మనం ఒపీనియన్ తీసుకునేప్పుడు విశాఖపట్నంలో కూడా అన్నారు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని. నేననేది ఎవరు ఏం చేశారనేది కాదు, మీ ఎమ్మెల్యే ఏం చేశాడనేది నిర్ణయించుకుని ఆలోచించుకుని ఓటేసినప్పుడు మీకు పైన రాష్ట్ర స్థాయిలో నాయకులు ఏం చేశారనేది పక్కన పెట్టండి. మీ ఎమ్మెల్యే ఏం చేశాడు, మీ ఎమ్మెల్యే పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో విధానాలు అమలు చేయనప్పుడు మీ ఎమ్మెల్యే ఎదురు తిరిగాడా లేదే? తిరగనప్పుడు ఎందుకు అమలు చేయలేదని బాహాటంగా మాట్లాడా లేదే? ఆయనకి లాభాలు ఉన్నప్పుడు పార్టీ మారుతున్నాడు, ఆయనకి లాభాలు లేనప్పుడు ఎదురు తిరుగుతున్నాడు. అందువలన ఎమ్మెల్యేల మీద ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత చూపిస్తారో అప్పుడే మార్పు వస్తుందండి. కానీ ముందుగా ప్రజలైతే మాత్రం ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక అభ్యర్థిని వీళ్ళు ఖచ్చితంగా చేశారు అని నమ్మి ఓట్లేసిన తర్వాత కూడా పరిస్థితి ఈ విధంగా మారడానికి కారణం ఎవరు? రాజకీయ పార్టీలేనా? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి తీసుకోవడం, ఈ పార్టీ నుంచి మరో పార్టీ, పార్టీలు మారడమే కాదండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. నేను ఆ ఉదాహరణలో ఇద్దరు పేర్లు చెప్తాను, వాళ్ళు పని చేయలేదని చేశారని నేను అనను. నేనేమంటానంటే జవహర్ గారు మంత్రి, అనిత గారు, వీళ్ళిద్దరికి టికెట్లు ఇవ్వద్దని పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వేరే నియోజకవర్గంలో పెట్టారు, అంటే బాగా పనిచేసినట్ట. అందువలన పార్టీల ఆలోచన ధోరణి మారాలి, ప్రజల ఆలోచన ధోరణి మారాలి, పార్టీ కార్యకర్తల ఆలోచన ధోరణి కూడా మారాలి. అది మారనంత కాలం ఈ రాజకీయాలు ఎట్లాగా ఉంటాయి, ఎక్కడో ఎదురు దెబ్బ చాలా స్ట్రాంగ్ గా తగులుతుంది, ఆ తగిలినప్పుడు మార్పు వస్తుంది. అంటే ఎటువంటి దెబ్బ తగులుతుంది అనుకున్నా? ఊహించలేమండి, అది ఊహించలేము. అది
అది ప్రజలు మూకముడిగా ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చిందండి, అందరూ ఒకటయ్యారు, పార్టీలతో నిమిత్తం లేదు. అలా ప్రజల్లో ఒక ఆలోచన రావాలంటే అటువంటిది ఎదురు దెబ్బ తగలాలి. అంటే ప్రస్తుత రాజకీయాలు, మార్పు వస్తుందంటారు, విధానాలు ఇవన్నీ పక్కన పెట్టేసి తప్పకుండా వస్తుందండి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తప్పనిసరిగా వస్తుందండి. అంటే ఏపీ ప్రజలు ఎటువంటి ఎదురు దెబ్బ తగులుతుంది అనుకుంటున్నారు? ఏపీ ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిణామాలని ఏ విధంగా చూస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు ఎటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను ఒక మాట చెప్తానండి, ఇప్పుడు తీర్పు ఎటు వస్తుందనేది నేను చెప్పను, కానీ అది రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ప్రాంతానికి ప్రాంతానికి మార్పు ఉంటుంది. మోకముడిగా 1978లోనో 1983లోనో మోకముడిగా ప్రజలంతా ఒక పార్టీ తరఫున వెళ్ళారు. ఆ రకమైన వాతావరణం ఇప్పుడు ఉందని నేనైతే అనుకోను. కొన్ని జిల్లాల్లో కొన్ని రకాలుగా ఉండొచ్చు, కొన్ని జిల్లాల్లో ఒక రకంగా ఉండొచ్చు. నేనేమంటానంటే ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు, ఇప్పుడు ఒకప్పుడు మీకు గ్రామ స్థాయి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రత్యేకంగా చెప్తాను నేను, గ్రామ స్థాయి కమిటీలు ప్రజల సమస్యల మీద తీర్మానాలు చేసేవి, వాటి మీద జిల్లా కమిటీలు తీర్మానాలు చేసేవి, వాటి మీద రాష్ట్ర కమిటీలు ఒక నిర్ణయాలు తీసుకునేవి. ఈ రకంగా ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయాలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడుంది? పొద్దున్నే పత్రికలు చూడటం, ఆ సమస్య మీద ఒక రాజకీయ ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడడం, అధికార పక్షం వాళ్ళు ఏదో చేస్తానని చెప్పడం, ఇంతకు మించి ప్రజల సమస్యల మీద కింది స్థాయి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? రావడం లేదు. పార్టీలు కూడా మాటలు చెప్పడం తప్ప డెమోక్రసీ గురించి చాలా పెద్ద మాటలు చెబుతున్నారు. ఎక్కడ చెబుతున్నారు? ఎక్కడ చేస్తున్నారు? డెమోక్రసీని ఫాలో అవుతున్నారా? కింది స్థాయి నిర్ణయాలు జరుగుతున్నాయా? పార్టీ కమిటీలు ఏం తీర్మానాలు చేస్తున్నాయి? ప్రజల సమస్యల మీద ఎక్కడ తీర్మానాలు చేస్తున్నాయా? లేదు కదా. మీకు ఒక మాట చెబుతాను, స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన శాసనమండలి సభ్యులు కొంతమంది ఉన్నారు, అందరూ అన్నగాని కొంతమంది అయితే రాజకీయాలు తప్ప అసలు వాళ్ళు ఎన్నికైన స్థానిక సమస్యల గురించి మాట్లాడుతున్నారా? లేదు కదా. ఇది ఎవరి లోపం? ఎన్నుకున్న వాళ్ళ లోపమా? పార్టీల లోపమా? ఎమ్మెల్యేలు అంటే ప్రజలు ఓట్లు వేశారు, రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చినాయి, మరి ఎమ్మెల్సీలు? అందువలన మార్పు అనేది అన్ని చోట్ల రావాల్సిందే, రాజకీయ పార్టీల్లో రావాల్సిందే, ప్రజల్లో రావాల్సిందే, కార్యకర్తలు కూడా రావాల్సిందే. కార్యకర్తలు కూడా మేము పనిచేసాం, మాకు ఎమ్మెల్యేలు పనిచేయాలి, ప్రభుత్వం పార్టీ కూడా మాకు పనిచేసి పెట్టాలి, కాంట్రాక్ట్లు ఇప్పించాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎప్పుడు మార్పు వస్తుందంటే ఆ మార్పు ఎక్కడో ఎదురుదెబ్బ గట్టిగా తగులుతుంది, ఆ తగిలినప్పుడు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తిలక్ గారు పబ్లిక్ పాయింట్.